జయదేవపూర్ మండలంలోని తిగుల్ నర్సాపూర్లో వేసిన శ్రీ కొండపొచ్చమ్మ అమ్మవారిని కుటుంబ సమేతంగా రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాకే ఆలయాల అభివృద్ధి జరుగుతుందని, ఆలయాల వద్ద భక్తులకు అన్ని హంగులతో కూడిన సౌకర్యాలు కల్పించిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్కే చెందుతుందన్నారు. కొండపొచ్చమ్మ ఆలయ అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ 10 కోట్ల రూపాయలు మంజూరు చేశారన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలలో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఎఫ్డిసి చైర్మన్ మంటేరు ప్రతాప్ రెడ్డి, ఎంపీపీ అభిషేక్ గౌడ్, ఈవో మోహన్ రెడ్డి, ఆలయ చైర్మన్ ఉపేందర్ రెడ్డి, స్థానిక సర్పంచ్ రజత రమేష్, టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్, పలు గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. మరి వాళ్ళకు సౌకర్యాలు కల్పించడానికి ఈ కార్యక్రమాలను కూడా ఆల్రెడీ మరి రూపకల్పన జరిగింది. మీకు వీలైనంత తొందరలో ఆ కార్యక్రమం కూడా స్వీకారం చుట్టబోతుంది. ఈరోజు బ్రహ్మాండమైనటువంటి రోడ్డు, ఇంతకుముందు ఈ రోడ్ ఎట్లా ఉండేనో కూడా మనకు అందరికీ తెలుసు. అయితే ముఖ్యమంత్రి గారి ఆలోచనల వచ్చే భక్తులు ప్రజలకు, ఎందుకంటే లక్షల సంఖ్యలో ప్రజలు వస్తున్నారు భక్తులు, వాళ్ళకు కావలసినటువంటి అవసరాలు, వాళ్ళకు కావలసినటువంటి వసతులు సౌకర్యాలు కల్పించేది మన ధర్మం కాబట్టి గత ప్రభుత్వాలు పాలకులు ఏ రోజు కూడా ఇంత ఆలోచన చేయలేదు. కాబట్టి ఈరోజు ముఖ్యమంత్రి గారు అసలు ఇటువంటి ముఖ్యమంత్రి దొరకడమే తెలంగాణ ప్రజల అదృష్టం. ఎందుకంటే ఒక ప్లానింగ్, ఒక ఐడియాలజీ, ఒక ముందు ఉన్నటువంటి ఒక విజన్ ఉన్నటువంటి ముఖ్యమంత్రి. గతంలో ప్రభుత్వాలు లేవా, చాలా ప్రభుత్వాలు ఉన్నాయి. ఈరోజు గొంతు చించుకున్నటువంటి పార్టీలకు అప్పుడు ప్రభుత్వాలు లేకుండా వాళ్ళకు ఉండే